మేయర్ భర్త జయవర్ధన్ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో భవనాల అనుమతులకు సంబంధించి ఐఏఎస్ అధికారి సంతకం ఫోర్జరీ చేసి అనుమతులు ఇచ్చారని, జయవర్ధన్ తో సహా మరో 5 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి 4 టౌన్ ప్లానింగ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. కేసులో ఉన్న జయవర్ధన్ అతని బావమరిదిని అరెస్ట్ చేసి జయవర్ధన్ కోసం గాలింపు చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా జయవర్ధన్ పోలీసుల నుంచి తప్పించుకుని వివిధ రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో స్థానికంగా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరణ గురి కావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్ నిరాకరించడంతో ఇప్పుడు మళ్లీ పరారి బాటలోనే ఉన్నాడు. పోలీసులు ఆయన జాడలు గమనించి ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఆ బృందాలు గాలిస్తున్నాయి. పోలీసులకు జయవర్ధన్ కు మధ్య ఈ వేట ఆటలాగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో జయవర్ధన్ అరెస్ట్ అయితే ఎంతమంది గత ప్రభుత్వంలోని వైసీపీ కౌన్సిలర్లు ప్రమేయం ఉందో కూడా తెలియాల్సింది. ఇప్పటికీ అందుతున్న సమాచారాన్ని బట్టి కనీసం 6 కౌన్సిలర్లు మధ్యవర్తులుగా వ్యవహరించి కోట్ల రూపాయలు చేతులు మార్చారని చెప్తున్నారు. ఏదేమైనా జయవర్ధన్ అరెస్ట్ అయితే అన్ని విషయాలు కులంకషంగా తెలిసే అవకాశం ఉంది. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ రిపోర్ట్. లవ్లీ లుక్స్, ఎలిగెంట్ స్టైల్, ఆసమ్ రేంజ్, బ్యూటిఫుల్ కలెక్షన్స్, కలర్ఫుల్ డిజైన్స్, అల్టిమేట్ సెలక్షన్, స్టన్నింగ్ బ్యూటీ. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్, బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, నెల్లూరు. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, బాండింగ్ రిలేషన్.